అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, ముస్లిం దినచర్య అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం దైవ ధ్యానం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, وهو معكم اينما كنتم والله بما تعملون بصير. మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉన్నాడు. అంతేకాదు, الذي يراك حين تقوم وتقلبك في الساجدين. ఆయన నిన్ను నీవు లేచినప్పుడు చూస్తాడు, సజ్దా చేసే వారిలో నీ రాకపోకలను గమనిస్తాడు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడం జరిగింది. వేరొక చోట ఇన్నల్లాహ లా ఇఖ్ఫా అలైహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమా, భూమి ఆకాశాలలో అల్లాహ్ సుబ్హానహు తాలాకు గోప్యంగా ఉన్నది ఏదీ లేదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట ఇన్న రబ్బక లబిల్ మిర్సాద్, యథార్థం ఏమిటంటే నీ ప్రభు మాటు వేసి ఉన్నాడు. అంతేకాదండి, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట يَعْلَمُ خَائِنَةَ الْأَعْيُنِ وَمَا تُخْفِي الصُّدُورِ. అల్లాహ్ సుబ్హానహు తాలా చూపుల చౌర్యాన్ని సైతం ఎరుగును, అలాగే హృదయాలలో దాగి ఉన్న గుట్టును సైతం, రహస్యాలి సైతం ఆయన ఎరుగును అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. ఈ భావాన్నిచ్చే అనేక వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వాసుల గురించి తెలియజేస్తూ చెప్పిన మాట ఇన్నల్లాహ మఅల్లదీన తఖౌ వల్లదీన హుమ్ ముహ్సినూన్, తక్వా పరులకు అల్లాహ్ సుబ్హానహు తాలా తోడుగా ఉంటాడు అని, ఉపకార భావం గల వ్యక్తులకు, ఉత్తమ రీతిలో జీవించే వ్యక్తులకు అల్లాహ్ సుబ్హానహు తాలా తోడుగా ఉంటాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, దైవ ధ్యానం అనేది మహాద్భుత ప్రక్రియ. అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వకాల సర్వ అవస్థల యందు మనల్ని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, మన ప్రతి కదలిక ఆయనకు తెలుసు అన్న ఈ భావన మన జీవితంలో బ్రహ్మాండమైన మార్పుకి శ్రీకారం చుడుతుంది. కనుకే హదీస్ జిబ్రీల్లో జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి మల్ ఎహ్సాన్, ఎహ్సాన్ అంటే ఏమిటి అని అడిగినప్పుడు సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట అంతఅబుదల్లాహ కఅన్నక తరాహు ఫఇన్ లమ్ తకున్ తరాహు ఫఇన్నహు యరాక, నువ్వు అల్లాహ్ను చూస్తున్నావన్నంత తన్మయానికి తాదాత్మ్యానికి లోనై ఆయన్ను ఆరాధించాలి. అలాంటి తన్మయ స్థితి నీకు ప్రాప్తం కాలేదు అంటే కనీసం అల్లాహ్ సుబ్హానహు తాలా నిన్ను గమనిస్తూనే ఉన్నాడు అన్న భయంతో నువ్వు ఆరాధించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మన దినచర్యల్లో దైవం చూస్తున్నాడు, అల్లాహ్ గమనిస్తున్నాడు అన్న ఈ భావనే గనక చోటు చేసుకున్నట్లయితే ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక భర్తగా,
ఒక పౌరునిగా, ఒక ఉద్యోగిగా, అలాగే స్త్రీలైతే ఒక తల్లిగా, ఒక కూతురిగా, ఒక భార్యగా, ఒక ఉద్యోగినిగా తన తన రంగంలో, తన పరిధిలో, తన మీద మోపబడిన బాధ్యతల్ని ఎంతో గొప్పగా నిర్వర్తించగలదు. ఎంతో గొప్పగా మనం నిర్వర్తించగలము. ఎందుకంటే అల్లాహ్ చూస్తున్నాడన్న భావన ఎలాంటిది అంటే, మనల్ని సకల విధమైనటువంటి అశ్లీల చేష్టల నుండి, అవినీతి కార్యకలాపాల నుండి, అక్రమ సముపార్జన నుండి అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే మనల్ని అలాంటి యొక్క వైపరీత్యాల నుండి, వికృతాల నుండి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అభిమాన సోదరులారా, ఒక చిన్న సంఘటనతోటి మన మాటను మనం కొనసాగిద్దాం. ఓ పెద్ద ధనికుడు ఉండేవాడు. ఆయన దగ్గర అనేక ఆస్తిపాస్తులు, తోటలు, పొలాలు ఉండేవి. కనుక తనకు సంబంధించిన ఓ ద్రాక్ష తోటకి ముబారక్ అనే వ్యక్తిని ఆయన కాపలాదారునిగా కేటాయించడం జరిగింది. ఓసారి ఆ తోటను, తనకు ఎంతో ఇష్టమైన ఆ తోటను సందర్శించడానికి వెళ్ళి మంచి ద్రాక్ష పళ్ళు పట్టుకురామని పురమాయించాడు. తోటమాలి అయిన ముబారక్ ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి సమర్పించగా తిన్నాడు. అవి తీయగా లేవు, భయంకరమైన పులుపు. అయ్యా ఇవి పులుపుగా ఉన్నాయి, వేరేవి తీసుకురా. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు, అవి కూడా పులుపుగానే ఉన్నాయి. కాస్త విసుగ్గా, ఏమిటయ్యా మళ్ళీ అలాంటివేది పట్టుకొచ్చావేంటి, మళ్ళీ పట్టుకురా అంటే, వెళ్ళి మళ్ళీ తీసుకురాగా తినగా అవి కూడా పులుపుగా ఉన్నాయి. యజమాని అయిన తాను మండిపడుతూ, ఏమిటయ్యా నువ్వు తోటమాలివి కావా, కాపలాదారువి కదా, ఏ యొక్క ద్రాక్ష ఎలా ఉంటుంది అనేది నీకు తెలియదా, మాటి మాటికి భయంకరమైన పులుపు గల యొక్క ద్రాక్ష పళ్ళనే తీసుకొచ్చిస్తున్నావేంటి నువ్వు, నీకు అంత కూడా విచక్షణ లేదా అని కాసింత కోపంగానే అరిచాడు. అందుకు ఆ తోటమాలి సవినయంగా, అయ్యా తమరు నాకు ఈ తోటకి కాపలాదారునిగా మాత్రమే కేటాయించారు, రుచి చూసే పని నాది కాదు, అలాగే వీటి రుచి నేను చూడలేదంటే తమరికి భయపడి కాదు, సర్వోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాకు భయపడి నేను ఏ ఒక్క యొక్క ద్రాక్షపు యొక్క పండుని రుచి చూడలేదు అని చెప్పినప్పుడు ఆయన తోటమాలి యొక్క ఆ దైవ భీతికి మంత్రముగ్ధుడై, సరే నేను ఓ సలహా అడగదలుస్తున్నాను, నాకు కూతురుంది, ఆమెకి నేను వివాహం చేయదలిచాను, చాలామంది సంబంధాలు వచ్చాయి, గొప్ప గొప్ప వంశానికి చెందినవారు, ధనికులు, ఆస్తిపరులు, చాలామంది సంబంధాలు వచ్చాయి, మరి ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందన్నది నీ అభిప్రాయం అంటే, ఆ తోటమాలి
యజమానిని ఉద్దేశించి, అయ్యా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనైతే ధర్మాన్ని చూసి వివాహం చేసేవారు, ఆ తర్వాతి కాలంలో ధనాన్ని చూసి, అందాన్ని చూసి, వంశాన్ని చూసి వివాహం చేయడం అనేది అలవాటయ్యింది. ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం అనేది ధనాన్ని, వంశాన్ని చూసి వివాహం అనేది చేస్తున్నారు. అయితే ధర్మాన్ని చూసి వివాహం చేయడమే సమంజసము అన్న కథన అభిప్రాయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా యజమాని ముందర పెట్టడం జరిగింది. శాంతమైన యజమాని, సరేవయ్యా, నేను నీతో సంతుష్టుడయ్యాను, రాజీపడ్డాను, నీ ప్రవర్తనకి గాను నేను మంత్రముగ్ధునయ్యాను గనక నేను విడుదల చేస్తున్నా. విడుదల చేసిన మీద అభిప్రాయం అండి. ఇప్పుడు చెప్పు, నా కుమార్తెను నీకిచ్చి వివాహం చెయ్యదలుచుకుంటున్నాను. అది వినగానే ఎగిరి గంతే లేదు ఆయన. అయ్యా, తమరి అభిప్రాయం బాగానే ఉంది, అయితే తమరి కుమార్తె అభిప్రాయం కూడా తెలుసుకోండి అని చెప్పగా, ఆ యజమాని కుమార్తెను సంప్రదించగా కుమార్తె తనకు కాబోయే వరుడి గురించి అంతా తెలుసుకుని ఆమె సేదం ఆ తోటమాలి దైవభీతికి ఆశ్చర్యచకితురాలై వివాహానికి సమ్మతం తెలిపి, అలా వారిద్దరి వివాహం అనేది జరిగింది. మరి ఈ వివాహ మధురఫలం ఏమిటో తెలుసండి, అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆయనే అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహ్మహుల్లా. ఆయన జననానంతరం ఏ దశలోనైనా సరే, ఏ కాలంలోనైనా సరే, ఏ యుగంలోనైనా సరే, ఒక చరిత్ర పుస్తకం చదివిన ఆయన కనబడతాడు, ఒక హదీసు పుస్తకం చదివిన ఆయన కనబడతాడు, ధర్మానికి సంబంధించిన ఏ యొక్క గ్రంథాన్ని మనం తిరిగేసినా ఆయన పేరు లేని యొక్క గ్రంథం అనేది దాదాపు ఉండదు. అలాంటి మహా గొప్ప పండితుడు మనకు లభించడానికి కారణం ఎవరు? ఆ పుణ్య దంపతులు ఇద్దరు. ఎందుకంటే తోటమాలిలో దైవభీతి ఉన్నది అన్న ఒక విషయము ఎంత యథార్థమో, అంత గొప్పింటి బిడ్డ అయి ఉండి కూడా, అంత అందగత్తె అయి ఉండి కూడా, తన కోసం అనేక సంబంధాలు ఉండి కూడా దైవభీతి పరుణ్యే ఆమె ఎంచుకునింది గనక ఆ పుణ్యదంపతులకు పుట్టిన యొక్క సంతానమే ఎవరంటే అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహ్మహుల్లా. కనుక అభిమాన మిత్రులారా, మనిషి అతని దగ్గర ధనం ఉంది అనుకుందాం, ఎంతవరకు ఆ ధనాన్ని అతను వినియోగించుకోగలడండి? ఎందుకంటే మనది మనది అనుకునే ఏదైనా సరే ఎంతవరకు మనది అంటే, మనం తిని ఆరగించింది మనది, మనం తొడిగి పాత చేసింది మనది, మనం వాడి వదిలేసింది మనది, అలాగే రేపు పరలోకము కోసం ముందుగానే ఇక్కడి నుంచి మనం పంపించుకునేది మనది, మిగతాదంతా ఎవరిదండి? మనది కాదు. ఆ సంపద అనేది 1000 కోట్లైనా సరే, 100 కోట్లైనా సరే, 100,000 కోట్లైనా సరే, కోటాను కోట్లైనా సరే, అదంతా తర్వాతి తరాలకు చెందుతుందే తప్ప మనతో పాటు ఒక చిల్లి గవ్వ కూడా రాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ అభిమానంతో మన సమాధిని బంగారంతో నింపేసిన ఆ బంగారం వల్ల మనకు మరణించిన తర్వాత ఒనుగూడేది కూడా ఏమీ ఉండదు. అయితే బతికుండగా కానీ, మరణించిన తర్వాత కానీ, మరణానంతర జీవితంలో కానీ, ప్రతి దశలోనూ మనకు
నీడలా కాపాడేది, మనల్ని సంరక్షించేది ఏది అంటే మురాఖబతుల్లాహ్, అల్లాహ్ మనల్ని చూస్తున్నాడన్న భావన. ఈ భావనే గనక మనలో ఉన్నట్లయితే నేడు ఏకాంతంలో మన వల్ల జరుగుతున్న అనేక తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో, నేరాలు ఏవైతే ఉన్నాయో, ఘోరాలు ఏవైతే ఉన్నాయో, అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ అంతమైపోతాయి. కనుక అభిమాన మిత్రులారా, మన దినచర్యలో అవిభాజ్యాంశం కావాల్సిన అంశం ఏదంటే అల్లాహ్ మనల్ని చూస్తున్నాడన్న భావన. ఈ భావన ఏ స్థాయిలోనైతే నమాజు చదివేటప్పుడు మనలో ఉంటుందో, మన మసీద్ వెలుపల వచ్చి ఉద్యోగం చేసేటప్పుడు కానీ, కూలీ పని చేసేటప్పుడు కానీ, ఇతర ఏ వ్యాపకంలో మనం లీనమై ఉన్నప్పటికీ కానీ ఈ భావన మన వెంట ఉన్నట్లయితే మన జీవితంలో మనకు అప్పగించిన, మనం చేసిన ప్రతి పని ధర్మబద్ధం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ధర్మబద్ధమైన ఆ పని ద్వారా అల్లాహ్ సుబ్హానాహు వతాలా రాజీ అవుతాడు అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మరి ఎవరి నుండైతే అల్లాహ్ సుబ్హానాహు వతాలా రాజీ అవుతాడో వారిని సౌభాగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించడమే కాకుండా అల్లాహ్ సుబ్హానాహు వతాలా స్వర్గవనాలలో విహరింపజేస్తాడు కూడా. కనుక అభిమానమిత్రులారా, మనం మన దినచర్యల్లో అవిభాజ్యాంశంగా ఈ దైవ ధ్యానానికి చోటు కల్పించాల్సి ఉంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.